ఇప్పుడే మరొక ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. 18న ఉద్యోగులు చలో విజయ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారన్నమాట. మళ్ళీని కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం జరిగింది చేసిందనేది గడప గడపకు తీసుకెళ్తామని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ సీఎం దాసు పేర్కొన్నారు. ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల చలో విజయవాడ నిర్వహించనున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి ఉద్యోగులు దీనిలో పాల్గొంటారని తెలిపారు. గత ఎన్నికలకు ముందు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. సో అందువల్లే ఈ నెల 18వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు అయితే తెలియజేసినాయి అన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను.